మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములందరికి శుభవందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు గ్రేస్ గాస్పల్ చర్చ్. ఇప్పటివరకు మనం దేవుని అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి గీతములతో ఆయన ఆరాధించాం. చాలా సంతోషం. మానవుడు దినదినము నాగరికతను, టెక్నాలజీని, విద్యను, జ్ఞానమును, తెలివిని, ఐశ్వర్యాన్ని సంపాదించుకొని ఎదగడం అనేది మంచిదే, కానీ టెక్నాలజీ పెరిగే కొలదిగా, ఐశ్వర్యం పెరిగే కొలది మనుషులను సాతానుడు సంబంధ బాంధవ్యాలకు ఎలాంటి విలువలు లేనట్లుగా, లేనటువంటి, ఇవ్వనటువంటి ఒక సమాజాన్ని, సంస్కృతిని, ఒక ట్రెండ్ని సాతానుడు భూమి మీదకి తీసుకొస్తున్నాడు. దేవుడు సమస్త సృష్టిని చేసిన తర్వాత ఆ సృష్టిలో ఆరవ దినమున నరుని దేవుడు చేశాడు, పురుషుణ్ణి. అండ్ పురుషుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఎంచి అతని కొరకు ఒక స్త్రీని చేశాడు. గాడ్ హ్యాస్ మేడ్ ఎ మ్యాన్ అండ్ వెన్ గాడ్ హ్యాస్ సీన్ మ్యాన్ వాజ్ అలోన్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఉమన్ నాట్ ఎ మ్యాన్ అగెయిన్. పురుషునికి పురుషునికి కానీ, పురుషుని కానీ, స్త్రీకి స్త్రీని కానీ దేవుడు నియమించలేదు, సృష్టించను లేదు. దేవుడు ఆదామును చేసి, ఆదాముకు సాటిని సాకరిగా హవ్వను చేసి, వారిద్దరిని ఆశీర్వదించి, మీ దాంపత్యములో లేదా మీరు ఒకరికొకరు మరి ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరికొకరు సహాయపడుతూ, తోడుగా ఉంటూ ఈ సర్వసృష్టిని ఏలండి అని చెప్పి దేవుడు వారికి ఆజ్ఞనిచ్చాడు. వారు తినదన్న పను తిని దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించి బయటికి వచ్చిన తర్వాత కూడా వారికి పిల్లలు పుట్టారు. కాలక్రమేణ జరుగుతూ ఉండగా ఏం జరిగిందంటే, ఆరవ అధ్యాయం వచ్చేసరికి, ఆది కాండం ఆరవ అధ్యాయం వచ్చేసరికి, పడిపోయిన దేవదూతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నరుల కుమార్తెలతో పోయి రాక్షసులను, ఇంగ్లీష్లో ఉంటుంది మైటీ మెన్ అని ఉంటుంది, మైటీ మెన్ని పుట్టించినప్పుడు, రాక్షసుని పుట్టించినప్పుడు దేవుడు చాలా చింతపడి, అలాగే పాపం కూడా పరిపక్వమైనప్పుడు ఎవరు కూడా మిగలకుండా ఉన్నట్లుగా సమస్తాన్ని నాశనం చేయాలని ఉద్దేశించి, ఆ తరములో నీతిమంతుడుగా కనబడినటువంటి నోవహును వాడు కట్టుకోమని చెప్పి ఆయన కుటుంబాన్ని మాత్రమే రక్షించాడు దేవుడు. స్తోత్రం. గాడ్ నెవర్ లైక్డ్ ద ఫూలిష్నెస్ ఆఫ్ మ్యాన్. మనిషిని యొక్క ఫూలిష్నెస్ని దేవుడు ఏనాడు కూడా ఇష్టపడలేదు. అండ్ గాడ్ నెవర్ జడ్జ్ యాజ్ రైచెస్ థింగ్. దేవుడు దాన్ని ఏమాత్రం కూడా మంచిదిగా ఎంచడు. అలాగా ఆరవ అధ్యాయంలో సమస్త సృష్టిని దేవుడు తుడిపెట్టి కేవలం నోవహు, నోవహు యొక్క కుటుంబాన్ని మాత్రమే, అలాగే జంతువులను కూడా రక్షించి మరలా ఒక నూతనమైనటువంటి ఒక భూమిని, ఒక జనాంగాన్ని దేవుడు తీసుకురావాలని ఆయన మళ్ళీ ప్రయత్నం చేసి మరలా వారిని క్షమించి వారికి మంచి వాతావరణం ఇచ్చినప్పుడు షేము, హాము, యాపేతులు ఉన్నటువంటి ఆ ముగ్గురు కుమారులు జనాంగం అంతా ప్రబలిపోయొచ్చారు. అయితే షేమును దేవుడు ఆశీర్వదించాడు, నోహ ఆశీర్వదించాడు, హాము శపించబడ్డాడు. హాము వంశం నుంచి మరి చాలా భయంకరమైనటువంటి వ్యక్తులు వచ్చారు, విగ్రహారాధకులు వచ్చారు. అఫ్ కోర్స్ షేము వంశంలో కూడా ఉన్నారు, ఆశీర్వదించబడినటువంటి షేము ఒక వంశంలో కూడా
విగ్రహారాధకులు వచ్చారు, ఆ విగ్రహారాధన కుటుంబంలో ఉండే అబ్రహాం వచ్చాడు. నా లిజన్ దిస్ వన్ కేర్ఫుల్లీ. అంటే కాలక్రమేణా మానవుడు దేవుని మర్చిపోతూ వస్తూ దేవుడు పెట్టినటువంటి ఒక సృష్టి ధర్మం అనేటోడు ఉంది, ఆ సృష్టి ధర్మాన్ని మర్చిపోతూ పురుషుడు పురుషుణ్ణి, స్త్రీ స్త్రీని, పురుషుడు స్త్రీతోనూ పురుషుడితోనూ, స్త్రీ పురుషుడితోనూ స్త్రీతోనూ ఇలాగా లైంగిక సాంగత్యము కలిగి ఉంటూ వారి యొక్క శరీరాల్ని విపరీతంగా పాడు చేస్తున్నందు విధాన దేవుడు కోపించి జలప్రలయం తర్వాత కూడా ఉన్నటువంటి సొదొమ గొమొర్రా అనేటువంటి రెండు పట్టణాలని దేవుడు అగ్ని గంధకములతో నాశనము చేశాడు. నాలెడ్జ్ ఇన్ దిస్ కేర్ఫుల్లీ. దేవుడు మొదటి ప్రపంచాన్ని నీటితో నాశనం చేశాడు, రెండో ప్రపంచాన్ని అంటే ఈ ప్రపంచాన్ని ఇక రాబోతున్న దినముల్లో ఆయన యొక్క కడవరి దినముల్లో ఆయన యొక్క తీర్పు దినమున సమస్త భూమిని ఆయన అగ్నితో కాల్చబోతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, అదే మనకి సాదృశ్యంగా ఉంది సొదొమ గొమొర్రా పట్టణం. వాట్ గాడ్ డోంట్ లైక్, అఫ్ కోర్స్ గాడ్ డోంట్ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ సిన్. దేవుడు ఏ పాపమును కూడా క్షమించాడు, అది ఏదైనా సరే, ఎంత చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే ఆయన దృష్టిలో పాపము పాపమే. కానీ ఆయన మరింతగా గొప్పగా చాలా చెడ్డదిగా ఎంచేటువంటి పాపం ఏంటయ్యా అంటే స్వలింగ సంపర్కం. చెప్పను ఒకసారి, అందరూ మాట్లాడాలా? స్వలింగ సంపర్కం అంటే పురుషుడు పురుషుణ్ణి, స్త్రీ స్త్రీని వివాహము చేసుకొని లేదంటే సాంగత్యము చేసేటువంటి ఆ లైంగిక సంబంధాన్ని దేవుడు ఏనాడు కూడా మెచ్చలేదు, మెచ్చుకోడు. ఈరోజు ఎందుకు ఈ యొక్క సందేశం చెప్పాలో మరి నాకు తెలీదు. దేవుడు లాస్ట్ నేను నాకు ఇచ్చాడు, నేను చెప్తున్నా స్తోత్రం. అది కూర్చున్నటువంటి మీకైనా ఉపయోగపడచ్చు, యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి వారికి, ఫేస్బుక్లో వీక్షిస్తున్నటువంటి వారికి, సర్వ ప్రపంచంలో ఎవరైతే ఈ మెసేజ్ చూస్తారో వారందరికీ కూడా ఈ మాటలు దేవుడు అందించిన గాక, వారి హృదయంతో దేవుడు మాట్లాడిన గాక. హల్లెలూయా. ఇండియా సొదొమ గొమొర్రాగా మారబోతుందా? డస్ ఇండియా బికమ్ సొదొమ గొమొర్రా, సొదొమ గొమొర్రాగా మారిపోతుందా అని గనక మనం పరిశీలిస్తే అవును అనే సమాధానమే వస్తుంది. ప్రపంచంలో స్వలింగ సంపర్కమైనటువంటిది చాలా విపరీతంగా కనబడుతూ ఉంది. కొన్ని దేశాల్లో అనుమతించేశారంటే, అమెరికాలో అనుమతించారు, ఈ మధ్య కొంత దానికి కట్టడ వేశారు ట్రంప్ వచ్చిన తర్వాత. కానీ రీసెంట్గా ఐ థింక్ ఏషియన్ కంట్రీస్లో, ఆసియాలో, ఐ థింక్ తైవాన్లో ఫస్ట్ గే మ్యారేజ్ చేసుకునేటువంటి పర్మిషన్ ఇచ్చారు. అందుకే మొన్న తైవాన్లో దగ్గర దగ్గర 2,000 మంది జంటలు, అంటే పురుషులు పురుషులు, స్త్రీలు స్త్రీలు, 2,000 మంది ఒకేసారి మ్యారేజ్ చేసుకున్నారు మొన్నే పేపర్లో వచ్చింది. అఫ్ కోర్స్ మన ఇండియాలో కూడా ఉంది ఇది, మన ఇండియాలో కూడా ముందే దానికి ఒక పర్మిషన్ కూడా ఇచ్చారు. దీన్ని ఎల్జీబీటీ ఫ్లాగ్ అంటారు. ఎల్జీబీటీ అంటే ఎల్ అంటే లెస్బియన్, జీ అంటే గే, బి అంటే బయోసెక్షువల్, ఎల్జీబీటీ టి అంటే ట్రాన్స్జెండర్స్ అని అర్థం. అంటే ప్రపంచంలో లైంగిక సంబంధానికి సంబంధించినటువంటి 4 రకములైనటువంటి లైంగిక సంబంధాలు కలిపి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఒక ఆర్గనైజేషన్ ప్రారంభించి ఇదిగో ఇటువంటి ఒక జెండాని పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా ఒక ఆర్గనైజేషన్ నడిపిస్తూ ఉన్నారు. అది మన ఇండియాలో కూడా చాలా విపరీతంగా పాకిపోయింది. అండ్ నౌ యు సీ ఇన్ ఇండియా దర్స్ లాట్స్ ఆఫ్ హోమోసెక్షువాలిటీ ఈస్ హ్యాపెనింగ్. దర్స్ లాట్స్ ఆఫ్ హోమోసెక్షువాలిటీ, భయంకరమైనటువంటి ఈ స్వలింగ సంపర్కమైనటువంటి జరుగుతూ ఉంది. లవ్ ఇస్ నెవర్ రాంగ్ అంటాడు ఒకడు, ప్రైడ్ అగేన్స్ట్ ప్రిజుడిస్ అంటాడు ఇంకొకడు. అంటే మేము ప్రేమ అనేటువంటిది స్త్రీ పురుషుణ్ణి, పురుషుని స్త్రీనే కాదు, పురుషుడు స్త్రీనే కాదు, పురుషులు పురుషుల మధ్య కూడా ప్రేమ పుడుతుంది, స్త్రీల స్త్రీల మధ్య కూడా ప్రేమ పుడుతుంది అని చెప్పేసి దేవునికి విరుద్ధమైన, సృష్టి ధర్మానికి వ్యతిరేకమైనటువంటి ఒక నినాదాన్ని మానవుడి యొక్క చెడ్డ బుద్ధి నుంచి, దుర్మార్గపు బుద్ధి నుంచి, దురాశల నుండి, కామపు ఆ యొక్క ఇచ్చల నుండి వచ్చినటువంటి ఒక ఆలోచన అనేటువంటి మనం చూస్తూ ఉన్నాం.
మన దేశవ్యాప్తంగా ఢిల్లీలో, కల్కత్తాలో, హైదరాబాద్లో, మెడ్రాస్లో, ఇలా మెట్రోపాలిటన్ సిటీస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ సిటీస్ అన్నిటిలో ఇవి మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం విజయవాడలో ఉన్నాం, గమనించండి, మరికొద్ది దినాలు ఇక్కడ కూడా మీరు చూస్తారు అలాంటి వాళ్ళని. రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు, చేతిలో చేయి వేసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. గమనించండి, మొన్న మన యాకర్స్ గారు, జో యాకర్స్ గారు, వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ఆఫ్ అవర్ ఆర్స్ ఫ్రమ్ యుఎస్ఏ, ఆయన వచ్చినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పాడు, దేవరాజ్ యువర్ కంట్రీ ఈజ్ గోయింగ్ సో ఫాస్ట్, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కల్చర్ విషయంలో. నేను ఎప్పుడు చూడని కొన్ని విషయాలు ఈసారి చూశాను, మా కంట్రీకి మీ కంట్రీకి ఎంతో దూరం లేదనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే పాపం విషయంలో అని చెప్పాడు ఆయన. అవును, అలాగే అనిపిస్తూ ఉంది. యునో వాట్, ఐ వాస్ ఎస్టర్డే ఐ థింక్ నేను ఒక క్లాస్లో మాట్లాడుతూ ఈ విషయం చెప్పాను. ఏమనంటే అలెగ్జాండర్ ఆయన ఎంత దూరం అయితే వెళ్ళాడో అంత దూరము సంపాదించుకున్నటువంటి ప్రతి భూభాగాన్ని కూడా ఆయన హెలనైజేషన్ చేశాడు. హెలనైజేషన్ అంటే గ్రీకైజేషన్ అంటాం, ఇంకో విధంగా చెప్పాలంటే అంటే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ భాష నేర్పించాడు, గ్రీకు భాషని. సో ఆయన సంపాదించుకున్నటువంటి గ్రీకు సామ్రాజ్యం అంతా కూడా అది వేరే దేశమైనా సరే ఈ గ్రీకు భాషను నేర్పించి వాళ్ళకి గ్రీకు సంస్కృతి నేర్పించేవాడు. ఎందుకంటే భాషలోనే సంస్కృతి ఉంటుంది. చెప్పను ఒకసారి, భాషలో సంస్కృతి ఉంటుంది. నౌ లిజన్, ఈ రోజుల్లో ఎవరైనా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు పిల్లల్ని, అందరూ ఇంగ్లీష్ మీడియంలో, పబ్లిక్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేస్తూ ఉన్నారు. నౌ లిజన్ దిస్ కేర్ఫుల్లీ, వాట్ ఆర్ దే లెర్నింగ్? ఇంగ్లీష్. వాట్ ఆర్ ద లెర్నింగ్? ఇజ్ ఇట్ ఓన్లీ లెర్నింగ్? ఐ మీన్ వాళ్ళు ఓన్లీ లాంగ్వేజ్ మాత్రమే నేర్చుకుంటున్నారా? వాళ్ళు సంస్కృతి కూడా నేర్చుకుంటున్నారు. అందుకే ఈ రోజుల్లో మనం చాలా చూస్తున్నాం బయట. గో అండ్ సీ ఇన్ ద మాల్స్, గో అండ్ సీ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ విజయవాడ, గో అండ్ సీ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ బందర్ రోడ్, గో అండ్ సీ ఇన్ సమ్వేర్ విచ్ ఆర్ నో సీమ్స్ టు బి రిచ్ ప్లేసెస్. మీరు చూస్తే అక్కడ మనకు అర్థమవుతూ ఉంది. అండ్ దానివల్ల మిడిల్ క్లాస్ పిల్లలు, చిన్నపిల్లలు, వీళ్ళందరూ కూడా ఇలాంటి సంస్కృతికి లోనైపోతూ ఉన్నారు. ఇదిగో చూడండి, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ప్రస్తుతానికి చేతిలోకి మొబైల్ వచ్చేయడం వలన కల్చర్ అనేటువంటిది, డిఫరెంట్ స్టైల్ అనేటువంటిది క్షణాల్లో ఒక వ్యక్తి నేర్చుకోగలిగేటట్లు వారు స్క్రీన్ మీద చూడగలిగేటువంటి దుర్దశ మన జనరేషన్కి ఇప్పుడు ఉందంటే మన దేశము సొదొమ గొమొర్రాగా మారిందనే చెప్పాలి ఈ రోజున. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు సెలవిస్తున్నాయి కదా, ఇదిగో ఇట్లాంటి చెడు తనాన్ని, ఇలాంటి కామ లైంగిక తత్వాలని నేను ఏమాత్రం కూడా సహించనని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. స్వలింగ సంపర్కం దేవునికి అసహ్యమైనటువంటిది. బైబిల్ ఏనాడు కూడా స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సాహించడం లేదు. అండ్ దేవుడు అలాంటి వారిని నాశనం చేశాడు, సంహరించాడు, వారిని చంపేశాడు, అది తప్పని చెప్పాడు. దానికి గల కారణాలు చాలా ఉన్నాయి. మన మెసేజ్లోకి వెళ్తే ఆ విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇది ముంబైలో జరిగినటువంటి పరేడ్. మై లైఫ్ మై చాయిస్, మై పార్ట్నర్ విత్ కన్సెంట్, సో వాట్ అంటాడు. ఇదిగో నా లైఫ్ నా ఇష్టం, నా పార్ట్నర్ నా ఇష్టం, నన్నెవరు అడగడానికి, మీరెవరు నన్ను అడగడానికి నా ఇష్టాన్ని అని అంటాడు ఒకడు. ఇక్కడ మనం చూస్తే ఈ కుర్రాళ్ళు ఇద్దరు ఏం చేస్తున్నారు, ఆడుకుంటూ ఉన్నారు. హ్యాపీ, దే ఆర్ ఫీలింగ్ హ్యాపీ బికాస్ ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ద వెర్డిక్ట్ దట్ ద హోమోసెక్షువాలిటీ ఈజ్ నాట్ ఎ సిన్, నాట్ ఎ క్రైమ్, అండ్ నో వన్ షుడ్ గో అండ్ ఫైల్ ఎ కేస్ అగెన్స్ట్ దెమ్. వాళ్ళ మీద ఎటువంటి కేసు అగెన్స్ట్ పెట్టకూడదు అని చెప్పేసి మరి ఈ యొక్క భారతదేశం కూడా దాన్ని ఆమోదించింది కనుక, ఏం చేస్తున్నారు, స్వేచ్ఛగా బయటకు వచ్చి ఆ పాపాన్ని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఎంత దుర్దశ అండి, పాపము చేసినప్పుడు ఎవడన్నా దాక్కుంటాడు. నౌ లిజన్, పాపం చేస్తే ఆనాడు ఆదాం ఏం చేశాడు, తినొద్దన్న పని తిని దాక్కున్నాడు. సహజంగా మానవుడి లక్షణం అదే, మానవుడు చేయాల్సింది అదే. ఏం చేయాలి, పాపం చేస్తుంటే సిగ్గొస్తుంది కాబట్టి, భయం వస్తుంది కాబట్టి దాక్కోవాలి, అది సహజమైన లక్షణం. కానీ ఇప్పుడు అట్లా లేరు, పాపము చేసి కూడా మేము ఎందుకు భయపడాలి,
అనేటువంటి తత్వంలోనికి మనుషుడు వెళ్ళిపోతున్నాడు. కామన్ ఇది, ఇట్స్ వెరీ కామన్ హ్యావింగ్ సెక్షువల్ ఇంటర్ రిలేషన్షిప్ విత్ మ్యాన్ టు మ్యాన్ అండ్ ఉమెన్ టు ఉమెన్ ఇస్ అ కామన్, ఇట్స్ అ ఫ్యాషన్, ఇట్స్ అ న్యూ ట్రెండ్, ఇట్స్ అ న్యూ లైఫ్ ట్రెండ్ అని భావించేటువంటి అనేక మంది ప్రపంచంలో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు, అది నాకు విరుద్ధమైనది, నేను సహించలేనటువంటిది, దాని యొక్క లెక్క తేలుస్తానంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక ఆయన చూడండి, ఒక వ్యక్తిని చూడండి ఇక్కడ, ఈయన ఫాదర్ అంటున్నాడు, ఐ సపోర్ట్ మై గేసన్ అంట. ఎంత దుర్దశ, ఎంత దుర్నీతి, ఎంత భయంకరమైనటువంటి స్థితిలోనికి ఈవెన్ తల్లిదండ్రులు కూడా వెళ్ళిపోయారు. నేను ఒక వీడియో చూసా, ఇండియన్సే ఇద్దరు, ఇద్దరు కుర్రోళ్ళే, స్వలింగ సంపర్కం మ్యారేజ్. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు, లిజన్, చాలా రిచ్ రిచ్ ఫ్యామిలీ, చాలా రిచ్ ఫ్యామిలీ. వాళ్ళ మ్యారేజ్ని చాలా గ్రేట్గా చేసుకున్నారు, కానీ అది స్వలింగ సంపర్కం మ్యారేజ్. స్వలింగ సంపర్కం మ్యారేజ్, ఒకడు సిగ్గుపడతాడు, ఒకడేమో ఆడి మీద ఆధిపత్యం చూపించడానికి చూపిస్తూ ఉంటాడు. అందులో దానికి ఫ్యామిలీ మొత్తం కూడా, ఎవరు తల్లిదండ్రులు బంధువులు అందరూ కూడా వాళ్ళని చూసి వద్దిల్లండి వద్దిల్లండి. ఎలా వద్దిల్లేది, ఎలా వద్దిల్లేది, ఎంత భయంకరమైనటువంటి మనం సిచ్యువేషన్ చూస్తున్నాం భారతదేశంలో. నిజానికి భారతదేశంలో 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ హిందూ, అండ్ వాళ్ళు కూడా మరి యొక్క లైంగిక తత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగానే కనబడతారు. కానీ మీకు ఒక సీక్రెట్ చెప్తాను, ఒక ఒక భయంకరమైనటువంటి సత్యం ఏంటంటే, ఓపెన్ ట్రూత్ ఏంటంటే, వారి దేవుల్లోనే ఇద్దరు దేవుళ్ళు పురుషులు వారి యొక్క కామ లైంగిక సంబంధం ద్వారా ఇంకొక దేవుణ్ణి పుట్టించారని, ఆ దేవుణ్ణి మొక్కడానికి వీళ్ళందరూ పరిగెడతారని మీ అందరికీ తెలియదేమో. చాలా విచారకరమైన విషయం. దీన్ని ఒక వంకగా తీసుకొని చివరికి పురాణంలో కూడా ఎట్లాంటిది ఉంది, మేమెందుకు చేయకూడదని మొదలుపెట్టారు వీళ్ళందరూ కూడా. ప్రేమ దేవుని బిళ్ళారా, దేవుడు తీర్పు తీరుస్తాడు, దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ రోజున సుధమ గుమ్మరం నాశనం చేయడానికి యెహోవా దేవుడు దిగొచ్చాడు, అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. అబ్రహాము దేవుని గోజాడాడు, అయ్యా ప్రభువా, అక్కడ 50 మంది నీతి మంత్రులు ఉంటే రక్షిస్తావా అని అడిగాడు. Yes, I will save the cities if there is a 50 righteous person. And there, and Abraham annadu marala adugutunanu, if you don't mind Lord, inkok sari adugutanu 40 mandu unte rakshistava? Prabhu annaru okay rakshistanu. Prabhu 30 mandi okay rakshistanu, aithe akkada 30 mandi golleru, 20 mandi, 15 mandi, 10 mandi, ila devunto beram adukunta vachadu అబ్రహాం. చివరికి అక్కడ 5 కూడా నీతిమంతులు లేరు. అంత భయంకరమైన సుధమ గుమార పట్టణంలో నీతిమంతుడిగా పేరు గాంచినటువంటి లోతు, అతని యొక్క కుమార్తెలు ఇద్దరు, తన భార్య ఉన్నారు. ఆయన ఆయన కుటుంబం మాత్రమే నీతిమంతులుగా తీర్చబడ్డారు. నాకు ఆశ్చర్యమేస్తుంది, చాలాసార్లు అందరూ లోతుల గురించి చాలా తప్పుగా మాట్లాడతారు. ఏమనంటే ఆయన పాపపు సిటీలో ఉన్నాడని చెప్పి. ఆఫ్ కోర్స్ మే బి ట్రూ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. కానీ మీరు గమనించినట్లయితే తన కుమార్తెలు కానీ తను కానీ, తన కుమార్తెలు తనతో పాపము చేయనంత వరకు కూడా ఆ సిటీలో, పాపపు సిటీలో ఉన్నారే కానీ వారు తప్పు చేయనటువంటి వారుగానే ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారు బయటకు వచ్చిన తర్వాత సమస్త ప్రపంచం నాశనం అయిపోయింది, మాకు పురుషుడు ఎవరు లేరని చెప్పేసి తండ్రిని తాగుబోపిచ్చి వాళ్ళు తప్పు చేశారే తప్ప, అంతకుముందు వరకు వారు కూడా తప్పేమీ చేయలేదు. తర్వాత వారు చేసిన తప్పు చాలా భయంకరమైనటువంటి, దేవుడు దానికి శిక్ష చేశాడు, వారి సంతానాన్ని దేవుడు శపించాడు, అది మనకు తెలిసిన విషయమే, గమనించండి. అయితే మనం ఏం మాట్లాడుతున్నామంటే, ఈరోజు మనకున్న బాధ్యత మన పిల్లలకి, మన యవనస్తులకి, మన నెక్స్ట్ జనరేషన్స్కి, మన మన జనరేషన్స్కి ఈ ఈ సంగతిని, అంటే ఈ లైంగిక సంబంధాన్ని, లేకపోతే ఇటువంటి ఒక తప్పుడు సిద్ధాంతాలని వారి మనసుల్లో జొప్పించుకోకపోకుండా
వారిని కాపాడి పరిశుద్ధతను నేర్పించి సృష్టి ధర్మాన్ని నేర్పించి దేవుని తత్వాన్ని నేర్పించి దేవుని యొక్క సిస్టమ్ను నేర్పించి వారిని భయభక్తులతో పెంచడం ఏదైతే ఉందో అది మన బాధ్యత అని మనము గుర్తు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోతు ఆ విధంగా తన కుమార్తెలిద్దరిని కూడా ఆయన పెంచాడు. వారు పాపము చేయనంత వరకు వారు కూడా మరి నీతిమంతులుగానే తీర్చబడ్డారు. కానీ తర్వాత వారు పాపం చేశారు. దేవుడు అగ్ని గంధకములతో సొదొమ గొమొర్రాని నాశనం చేశాడు. తెలుసా, దేవుడు అగ్ని గంధకములతో నాశనము చేసినటువంటి సొదొమ గొమొర్రాని ఈ రోజున మృత సముద్రము అంటాం. ఏమంటామండి? మృత సముద్రము. మృత సముద్రము ఒడ్డున ఉన్నటువంటి సిటీస్ని దేవుడు నాశనం చేశాడు. ఆ మృత సముద్రంలో భాగం కూడా సొదొమ గొమొర్రా. ఒకప్పుడు సొదొమ గొమొర్రా ఇప్పుడు మృత సముద్రంగా మార్చబడింది. లవణ శాతం ఎక్కువ కలిగినటువంటి ఆ సముద్రముగా, అందులో కనీసం ఒక చేప కూడా ఉండదు. ఎందుకంటే దాంట్లో లవణ శాతం ఎక్కువ. దాన్ని మృత సముద్రం అంటారు. దాంట్లో మునిగిపోరు. సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. దాంట్లో మునగడం ఉండదు. మనుషులు మునగరు అందులో. అదొక వింతైన సముద్రం. డబ్బులు ఉంటే పదండి వెళ్దాం. నేను కూడా వెళ్ళా ఇంతవరకు. నాకు కూడా పెట్టుకోండి. స్తోత్రం. హల్లెలూయా. ఇదిగోండి, ఆ సొదొమ గొమొర్రాలు దేవుడు నాశనం చేసిన తర్వాత వాటి యొక్క శిథిలాలు మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ కూడా నేను చూశాను. చూస్తే నా లిజన్ దిస్ కేర్ఫుల్లీ, రాయిలా కనబడుతుంది కానీ పట్టుకోగానే పిండి పొడి అంటే యాష్ అంతే కదా. మరి యాష్ అంటే ఏమంటో అది బూడిద. దేవునికి వ్యతిరేకంకి వెళ్తే మిగిలేదు అదే. ఏం మిగులుతుంది? బూడిద మిగులుతుంది. దేవుడు ఎన్నోసార్లు వాన్ చేస్తుంటాడు. అఫ్కోర్స్ లోతు కూడా ఒక మాట ఉంటుంది మనకి పేతురు పత్రికలో ఉంటుంది, నీతిని ప్రకటించిన లోతు అని ఉంటుంది. లోతు సుధుమ గుమరలో నీతిని ప్రకటించాడంట. ఏం చేశాడండి? నీతిని ప్రకటించాడు. ఏ అరే అబ్బాయి అలా చేయకూడదురా, రే అలా చేయకూడదు, తప్పునానా అమ్మాయి, తప్పురా, అలా చేయకూడదమ్మా, ఇగో ఇది దేవుడు పెట్టిన సిస్టమ్ కాదమ్మా, ఇగో ఈ దేవుడు ఇట్లా అనలేదమ్మా, ఇగో దేవుడు చెప్తూ వాక్యాలు చెప్తుంది. అబ్రహాము దగ్గర నుంచి ఏమైతే నేర్చుకున్నాడో, ఏ వాక్యం అయితే నేర్చుకున్నాడో, ఏ పరిశుద్ధిని నేర్చుకున్నాడో, దేవుని సిస్టమ్ని నేర్చుకున్నాడో, అది వాళ్ళని చెప్తూ వచ్చాడు. కానీ ఎవరు ఆయన మాటను లక్ష్యము చేయలేదు. దేవుడు చెప్పాడు బయటిరా, కమారోబే బయటకు వచ్చాయి. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క రెండు పట్టణాలని ఏం చేశాడు చెప్పాలి? ఏం చేశాడు? నాశనము చేశాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సృష్టికి విరుద్ధమైనటువంటిది ఈ యొక్క లైంగిక సంబంధము, హోమోసెక్షువాలిటీ. దేవుడు మాట్లాడుతున్నాడు, ఐ హేట్ ఇట్. 6వ తారీఖున 9వ నెల 2018 అంటే పోయిన సంవత్సరంలో 6వ నెల, ఇంకా సంవత్సరం కూడా అవలా, 6వ నెల 9వ తారీఖున ఇక్కడ మనకి 377 సెక్షన్ ప్రకారం ఇండియన్ పెనల్ కోడు ఏం చేసిందంటే చట్టంలో మార్పులు చేసింది. ఏమనంటే హోమోసెక్షువాలిటీని లీగల్ చేసేసింది మెట్రోపాలిటన్ సిటీస్లో హోమోసెక్షువాలిటీ లీగల్ అయిపోయింది. అంటే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అనమాట. యాజ్ పర్ గవర్నమెంట్ లా 2.5 మిలియన్ గే పీపుల్ రికార్డెడ్ యాజ్ ఆన్ 2012. అంటే 2012 సంవత్సరంలోనే 2.5 మిలియన్స్. మిలియన్స్ అంటే ఏమంటారు, అదే 1 మిలియన్ అంటేనేమో 10 లక్షల మంది, 2 మిలియన్ అంటే 20 లక్షల మంది. అంటే 20 లక్షలకు పైగా అప్పటికే రిజిస్టర్ చేసేసుకున్నారంట 2012లోనే. ఇప్పుడు 2019 ఎంత భయంకరంగా దేవుని ఉగ్రత వస్తుందో గమనించాలి. దేవుడు అప్పుడప్పుడు సునామీలు పంపించి, భయంకర తుఫాన్లు పంపించి, ఎర్త్ క్విక్లను పంపించి ఈ యొక్క ఆయన యొక్క పంచభూతాలను ఉపయోగించుకొని మానవుడికి బుద్ధి చెప్పడానికి ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసా? వారిని సరిచేయాలని ఆయన ఉద్దేశం. వారిని శిక్షించి వారిని ఆయన వైపు త్రిప్పుకోలేదు ఆయన ఉద్దేశం. వారి పాపమునకు ప్రతిగా దేవుడు వారిని శిక్షిస్తుంటే వాళ్ళేమవుతారు తెలుసా? మరింత విగ్రహారాధన చేస్తారు. మరింతగా దేవునికి వ్యతిరేకంగా తిరుగుతారు.
ఇదిగో దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి మరింతగా వస్తుంటుంది. గమనించాలి, హోమోసెక్చువాలిటీ ఈజ్ అగెయిన్స్ట్ నేచర్. మీకు తెలుసో తెలీదో ఇక్కడ ఒక డీసీస్ ఉంది. హోమోసెక్చువాలిటీ కాజెస్ డిఫరెంట్ డీసీస్ ఇంక్లూడింగ్ హెచ్ఐవి అండ్ హెపటైటిస్ బి అనేటువంటి రోగాలను ఈ యొక్క స్వలింగ సంపర్కము మనుషుల్లోకి తీసుకొస్తుంది. హెచ్ఐవి అంటే ఎయిడ్స్ అనేటువంటి ఆ యొక్క రోగము ప్రస్తుతానికి మానవ యొక్క జీవనాన్ని శాసిస్తూ ఉంది. కొన్ని కొన్ని కంట్రీస్లో ఎయిడ్స్ శాతం చాలా ఎక్కువ, మరికొన్ని కంట్రీస్లో దానివల్ల బారిన బాధపడేటువంటి అనేక వేల కుటుంబాల లక్షల పిల్లలు ఎన్నో అనేక మంది ఉన్నారు ఆ ఎయిడ్స్ వ్యాధి వల్ల బాధపడేటువంటి వారు. దానికి ఎటువంటి ఏం లేదు, మెడిసిన్ లేదు. అంటే మెడిసిన్ కూడా కనిపెట్టలేనటువంటి భయంకరమైన రోగాలు, ఒకప్పుడు లేని రోగాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే, ఎందుకు వస్తున్నాయి, మనుషుని యొక్క దుష్టత్వం వలన, మనుషుని యొక్క విపరీత బుద్ధి వలన, మనిషి యొక్క విపరీత కామముతో సంబంధించేటువంటి లైంగిక సంబంధాల వలన ఏమొస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది చాలా విచారకరం. సమ్టైమ్స్ హోమోసెక్చువాలిటీ కాజెస్ టు లీడ్స్ టు సూసైడ్. సూసైడ్ చేసుకోవడానికి కూడా ఈ యొక్క స్వలింగ సంపర్కమైనటువంటిది దారితీస్తుందని చెప్తుంది. హోమోసెక్చువాలిటీ ఈజ్ అగెన్స్ట్ బైబుల్, దేవునికి వ్యతిరేకము, బైబుల్కి వ్యతిరేకము ఈ స్వలింగ సంపర్కము. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఇగో దేవుడు మానవునికి అంటే మరి పురుషునికి స్త్రీని, ఆదాంకి హవ్వనే దేవుడు సృష్టించాడు, కానీ పురుషునికి పురుషుడు కానీ స్త్రీకి స్త్రీని కానీ దేవుడు సృష్టించలేదు. అలా గనక జరిగితే దేవుడు సొదొమ గొమొర్రను నాశనం చేసినట్లుగా ఏ ప్రాంతానైనా ప్రపంచంలో నాశనము చేస్తాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఆది కాండం 19వ అధ్యాయంలో మనం ఇంతకుముందు చూసినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఆ సొదొమ గొమొర్ర పట్టణం వైపుకి దేవదూతలు ఇద్దరు కూడా వెళ్ళి ఆ లోతుని బయటకు తీసుకుని వచ్చి, ఇదిగో ఈ యొక్క దేశాన్ని, ఈ యొక్క రెండు పట్టణాలని నాశనం చేయబోతున్నాము, బయటికి రండి అని చెప్పేసి వారిని తీసుకెళ్ళిన సంగతిని మనం చూస్తూ ఉన్నాం. విచారకరమైన విషయం ఏంటంటే, వచ్చిన దేవదూతలను కూడా బయటికి తీసుకురమ్మని, వారితో మేము పాపము చేయాలని చెప్పేసి చిన్నల నుండి పెద్దల వరకు అంట. అంటే ప్రతి ఒక్కడు కూడా ఆయన అడుగుతున్నారు వాళ్ళు. మనం ఆ వచనం చూసినట్లయితే 5వ వచనంలో మనం చూస్తే, మేబీ 4వ వచనం నుంచి, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులను, బాలురును, వృద్ధులను, ఏంటండి అసలు ఏం చదివండి అక్కడ, ఏంటండి బాలురును, ఈరోజు టీవీల ద్వారా, సీరియల్స్ ద్వారా, సినిమాల ద్వారా, ముఖ్యంగా సెల్ ఫోన్స్ ద్వారా చిన్న పిల్లల్లో కూడా అలాంటి విపరీతమైన బుద్ధులు వచ్చేస్తున్నాయి. వార్తలు పెడతాం, ఎవడో ఒక పనికి మాలినటువంటి సినిమా తీస్తాడు, దాని యొక్క ట్రైలర్ వేస్తాడు, ఆ ట్రైలర్లో ఏదో ఒక లైంగిక సంబంధానికి సంబంధించిన ఏదో ఒకటి ఉంటుంది. మనం వార్తలు చూసినట్టు చూస్తూ ఆ టైంకి ఏదో పొయ్యిలో ఏదో పొయ్యి మీద ఏదో పెట్టామనో ఏదో చేసామని వెళ్తాం. పిల్లలు మాత్రం చూస్తూ ఉంటారు, ఆ టైంలో చూస్తారు. ప్రభావం వాళ్ళ మీద పడదా చెప్పండి? పడుతుందండి. చిన్నపిల్లకి సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు, యూట్యూబ్లో చూడు చిట్టి చిలకమ్మా అంటారు, చిట్టి చిలక మాత్రమే వస్తుంది అక్కడ, చిట్టి చిలక మాత్రమే వస్తుందా, ఆ దానికి అంటారు రికమెండెడ్ ఫర్ యూ అనేసి కొత్తగా వచ్చిన సినిమా అనేదో లేకపోతే దానికి ఏదో ఇంకేదో పిచ్చి పిచ్చి సీన్లు ఉన్నదేదో తీసుకొచ్చి ఆడబడేస్తాడు. ఒక 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8, 10 సంవత్సరాలు ఉన్నటువంటి వాడు తెలియకో తెలుసో దాన్ని నొక్కితే దాని ప్రభావం పడదా చెప్పండి? టెక్నాలజీ ఈజ్ డిస్ట్రాయింగ్ హ్యూమన్ బీయింగ్, మనుషులను పాడు చేస్తుంది టెక్నాలజీ. మంచిదే మంచిగా ఉపయోగించుకుంటే,
పాడు చేస్తుంది. చిన్నపిల్లలు సైతం ఈ విషవలయంలో పడిపోయి వారు ఏం చేస్తున్నారు, ఎటువంటి సంబంధ బాంధవ్యాలకి విలువలేనటువంటి పద్ధతుల్లోనికి దేవునికి విరుద్ధమైన వాటి మీదకి వెళ్ళిపోతున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దీన్ని వెచ్చల విడితనం అంటారు. ఏమంటారండి? వెచ్చల విడితనం. దేవుడు ఎంత మాత్రం దాన్ని ఊరుకోడు, క్షమించడు. ఆనాడు నోవహ కాలంలో కూడా జరిగింది అదే. అక్కడ ఒక మాట ఉంటుంది, తినుచు త్రాగుచు పెళ్ళికిచ్చుకొనుచు పుచ్చుకొనుచు అందరూ కూడా సంతోషముగా మాకేమీ కాదులే అని అన్నారట, ఉన్నారట. మరి నోవహు ఏమో చెప్తా ఉన్నాడు, ఇదిగో దేవుడు వర్షమును పంపించబోతున్నాడు, దేవుడు జలపిల్లను పంపించబోతున్నాడు, ప్లీజ్ కమ్, మా యొక్క వాళ్ళనికి రండి, వచ్చి రక్షణ పొందండి అంటే ఒక్కడు కూడా మాట వినడం లేదు. ద పీపుల్ హూ డోంట్ కేర్ గాడ్ విల్ షూర్లీ ఫేస్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని పట్టించుకుని వాళ్ళు, పట్టించుకోని వాళ్ళు, దేవుణ్ణి యొక్క దేవుని యొక్క సిస్టమ్ను లెక్క చేయనటువంటి వారిని దేవుడు కూడా లెక్క చేయడు. అండ్ గాడ్ పనిషెస్ దెమ్. సర్వ ప్రపంచాన్ని ఆ రోజు నీటితో ముంచేశాడు, ఒక్కడు కూడా బతకల. నో కుటుంబం తప్ప, వాడలో ఉన్నవారు తప్ప, జంతువులు తప్ప. అరిచారు, గోడ పెట్టారు, నోవహు నోవహు తలుపుది, నోవహు తలుపుది, వి వాంట్ టు బి సేవ్డ్, తలుపుది అయ్యా తలుపుది. ఆ యొక్క వాడిని ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాడిని ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇట్ ఈస్ గాడ్ హూ షట్ ద డోర్. దేవుడే దాని యొక్క ద్వారమును మూసివేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అండ్ నౌ సువార్త వెళ్తూ ఉంది. ఈ రోజున దైవ సేవకునిగా నేను హోమోసెక్షువాలిటీ ప్రాక్టీస్ చేసేటువంటి ప్రతి ఆంధ్ర యవనస్తులకు, తెలుగు భాషలో ఉన్నటువంటి వారికి, అది టూ స్టేట్స్ అనేటువంటి మీకు, అండ్ ఐఎమ్ ఆల్సో గోన్ టెల్ యూ టు ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, టు ద హోల్ వరల్డ్, ద పీపుల్ హూ ఆర్ ప్రాక్టీసింగ్ ద హోమోసెక్షువాలిటీ, గాడ్ ఈస్ టెలింగ్ యూ దిస్ ఈజ్ అగెన్స్ట్ గాడ్. దిస్ ఈజ్ అగెన్స్ట్ గాడ్ అండ్ గాడ్ విల్ పనిష్ యూ ఇఫ్ యు డు నాట్ టర్న్ టు గాడ్. దేవుని వైపు తిరగకపోతే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని తీర్పు తీరుస్తాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, రోమపత్రిక 1:24 రోమపత్రిక 1:24 దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పర అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించింది. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా వినటువంటి వాడిని దేవుడు కూడా వదిలేస్తాడంట. గాడ్ విల్ లెట్ హిమ్ లివ్ లైక్ దాట్. ఓకే, ఐ హావ్ ఓన్ హిమ్ మెనీ టైమ్స్, ఐ హావ్ టోల్డ్ హిమ్ టు నాట్ టు డూ దట్ వన్, ఐ హావ్ ఓన్ హిమ్ అగేన్స్ట్ దట్ సిన్, ఆ పాపానికి వ్యతిరేకంగా నేను ఓన్ చేశాను, అది చేయొద్దని చెప్పాను, ఎన్నోసార్లు వారిని గద్దించాను, అయినా కానీ వారు వినకపోతే వారి కర్మకు వాళ్ళని వదిలేశాము అని మనం అంటామే, అట్లాగే దేవుడు కూడా వారి కర్మకు వారిని వదిలేస్తాడు. ఓకే, గాడ్ విల్ లెట్ దెమ్ లివ్ ఇన్ ద సిన్ఫుల్నెస్ అండ్ గాడ్ విల్ లెట్ దెమ్ గో టు ది హెల్ ఫైర్. గాడ్ ఈస్ దట్ టు లవ్ దెమ్, గాడ్ ఈస్ వార్నింగ్ దెమ్. దేవుడు వార్న్ చేస్తున్నాడు, వారిని ప్రేమిస్తున్నాడు, అయినా వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తాను. ఇక్కడ అంటాడు, వారిని అపవిత్రతకు అప్పగించిన 20వ వచనంలో, అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిమును పూజించి సేవించిరి, యుగ యుగముల వరకు ఆయనే స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించను. వారు స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మము విడిచి స్వాభావికమునకు విరుద్ధమైన ధర్మను అనుసరించిరి. అటువలి పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మను విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలం పొందుచు ఒకరి ఎడల ఒకడు కామతప్తులైరి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటి అనలకపోయిరి గనుక చేయని చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సు వారికి
అప్పగించెను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష చేతను నిండుకొని మచ్చరమును, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండగాండును, అపవాదుకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బీంకములాడువారును, చెడ్డ వాటిని కల్పించువారును, తల్లిదండ్రులు కవిదేలును, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిరర్ధులైరి. ఇట్టి కార్యములు అభ్యసించు వారు చెప్పండి దేనికండి అని చెప్పండి, దేనికి? మరణమును, మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బహుగా ఎరిగియుండు. అంటే దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు, దేవునికి ఇది అసహ్యమైన కార్యము, ఇది సృష్టి ధర్మము కాదు అని తెలిసినా, అని తెలిసినా చేస్తా ఉన్నారు. తెలుసా, ఎవడో విషయం ఉంది, తెలిసి చేసిన పాపానికి, తెలియక చేసిన పాపానికి శిక్షల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. తెలియక చేస్తే కొంచెం శిక్ష తక్కువగా ఉంటుంది, అదే తెలిసి చేస్తే శిక్ష ఎక్కువగా ఉంటుంది. చెప్పను ఒకసారి, శిక్ష ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి, నౌ లిసన్ దిస్ కేర్ఫుల్లీ, యాక్సిడెంట్ ఈస్ డిఫరెంట్, ఇన్సిడెంట్ ఈస్ డిఫరెంట్. ఏదో తెలియక యాక్సిడెంట్ అవడం వల్ల ఓకే, ఇది పొరపాటున జరిగింది కాబట్టి పొరపాటు, బట్ మర్డర్ చేస్తే అది పొరపాటు అవ్వదు. ఇట్స్ ఎన్ యాక్షన్ విచ్ ఈజ్ ఆల్రెడీ ప్లాన్డ్, కాబట్టి దేవుడు దానికి తీర్పు తీరుస్తాడు. తెలిసి చేసే తప్పుకి ఊహించిన శిక్ష కంటే మరింత ఎక్కువగా దేవుడు చేస్తాడు, ఉంటుంది. ఆ విషయాన్ని గమనించాలి. ఇక్కడ అంటారు, వారి బాగు ఎరిగిండియో వాటిని చేయించిన ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతించున్నారు. కాబట్టి దేవుడు ఏం చేయబోతున్నాడు, తన యొక్క శిక్షను తీసుకొని రాబోతున్నాడు. పాత నిబంధనలను మాత్రమే కాదు దేవుడు హోమోసెక్చువాలిటీని తిరస్కరించింది, క్రొత్త నిబంధనలో కూడా చెప్పాడు. చూడండి, ఓడికొందులు రాసిన పత్రిక 6:9 మనం చూస్తా ఉన్నాం. ఓడికొందులు రాసిన పత్రిక 6:9 మనం చూస్తే క్రొత్త నిబంధనలో కూడా దేవుడు స్వలింగ సంపర్కాన్ని ఎంతగా తృణీకరించాడో, ఎంతగా అసహించుకున్నాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. చూడండి, మొదటికొందులు రాసిన పత్రిక 6:9, అన్యాయస్తులను దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, అడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను. చూసారా, పురుష సంయోగులు అంటే స్వలింగ సంపర్కులైనా సరే అందరికీ దేవుడు ఏం చేస్తారంట, తీర్పు తీస్తారు. వారు దేవుని రాజ్యమునకు వారసులు కారు, దేవుని రాజ్యమునకు వారసులు కారు. నీ దేహము దేవుని దేవాలయము, అందరు చెప్పండి, నీ దేహము దేవుని ఆలయము, నీ దేహము దేవుని ఆలయము. మత్తయి సువార్త 5:27 యేసుక్రీస్తు వారు చెప్పారు, వ్యభిచారము చేయవద్దని చెప్పని మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతూ చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించి వ్యభిచారం చేసిన వాడగును. నీ కొడుకును నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని పెరికివేసి నిదుండి పారువేయము అని చెప్పి చెప్తున్నాడు. అంటే మన దేహము దేవుని దేవాలయం కనుక దీన్ని పవిత్రముగా ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, ఆయన ఒక మాట చెప్పాడు, యూనో వాట్స్ ద గాడ్ స్టాటస్, నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ టైం. యూనో వాట్ ఇస్ ద గాడ్ స్టాండర్డ్, వాట్ ఇస్ ద గాడ్ స్టాండర్డ్, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండడు. దట్స్ వాట్ గాడ్ స్టాండర్డ్, దేవుని యొక్క స్టాండర్డ్స్ అది, ఆయన స్టాటస్ అది. మనం చాలాసార్లు అంటాం, నా స్టాటస్ ఏంటి, నీ స్టాటస్ ఏంటి అంటూ ఉంటాం మన వాళ్ళు. ఇప్పుడు దేవుని స్టాటస్ ఏంటి, మన స్టాటస్ ఏంటి? ప్రైజ్ ద లార్డ్, ఆయన అతి పరిశుద్ధుడు. చెప్పకూడదు, దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా, ఆయన అతి పరిశుద్ధుడు. మనము కూడా ఆ పరిశుద్ధతలోనికి వెళ్ళాలి, ఆ పరిశుద్ధిలోనికి మనం వెళ్ళాలి. నేను చెప్తున్న జాతనండి, అలా గనక నువ్వు జీవించగలిగితే నువ్వు ఒక హానుకు అవుతావు, దేవుడిని తీసుకెళ్ళిపోతాడు. స్తోత్రా, ఇహలోహలో ఉండడం కంటే ఆయనతో వెళ్ళడం చాలా శ్రేష్టం. నువ్వు ఒక హానుకు అవుతావు, నువ్వు ఒక ఏలియా అవుతావు, నువ్వు ఒక ఎలీషా అవుతావు, దేవుని ముఖమును కల్లారా చూసినట్టు ఒక మోషే అవుతావు.
స్తోత్ర. పరిశుద్ధతలో నువ్వు ఎంత ఎదుగుతావో, నువ్వు ఆత్మలో అంత స్ట్రాంగ్ పర్సన్, అండ్ సాతాన్ నిన్ను ఏమాత్రం కూడా తాకలేడు. ఇంగ్లీష్లో ఒక సెయింగ్ ఉంది, బైబిల్ కీప్స్ సిన్ అవే ఫ్రమ్ యూ, సిన్ కీప్స్ బైబిల్ అవే ఫ్రమ్ యూ. తెలుగులో చెప్తాను, దేవుని వాక్యము పాపాన్ని నీకు దూరంగా చేస్తుంది. నువ్వు దేవుని వాక్యం రోజు పఠించి దేవుని వాక్యం ప్రకారం నడిస్తే నువ్వు పాపానికి దూరంగా ఉంటావు, ఎందుకంటే దేవుని వాక్యం నిన్ను పాపానికి దూరంగా పెడుతుంది. పాపము నిన్ను దేవుని వాక్యానికి దూరంగా పెడుతుంది. నువ్వు పాపంలో ఉన్నావు అనుకో, దేవుని వాక్యం చదవనివ్వదు, దేవుని వాక్యం ముట్టుకునేవదు, దేవుని మీద దృశ్యాలు అనేవదు, మోకల నుంచి ప్రార్థన చేయనివ్వదు, ఇవన్నీ పాపం చేస్తుంది. దేవుని వాక్యం నీలో ఉంటే పాపం నీకు దూరంగా ఉంటుంది, పాపం నీలో ఉంటే దేవుని వాక్యం నీకు దూరంగా ఉంటుంది. ఏది కల నువ్వు నిర్ణయించుకో, దేవుని వాక్య ప్రకారంగా జీవించు. దేవుని నీ జీవితాన్ని బాగుచని ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేద్దాం. నేను పరిశుద్ధుని కనుక మీరు నువ్వు పరిశుద్ధులై ఉండండి. గాడ్ సేస్ అండ్ టు ద పీపుల్ హూ ఆర్ ప్రాక్టీసింగ్ ద హోమోసెక్షువాలిటీ, స్వలింగ సంపర్కాన్ని తప్పు కాదు, అదొక ట్రెండ్, అది సహజమైనదే, నాకు అట్లా కోరిక పుట్టింది అతని మీద, అట్లా కోరిక పుట్టింది ఆమె మీద, కాబట్టి నేను స్వలింగ సంపర్కాన్ని పాటిస్తాను, ఇది నా ఇష్టం, నా మనస్సు, నా ఆలోచన, నా యొక్క శరీరము, నా తత్వము, మీరెవరు నన్ను అడ్డానికి అని తల్లిదండ్రులను వ్యతిరేకించి అడిగేటువంటి ఓ సహోదరుడా, ఓ సహోదరి, దేవునికి తెలియదని అనుకుంటున్నావేమో, గాడ్ సీస్ ఎవ్రీథింగ్ మై ఫ్రెండ్, అండ్ గాడ్ స్పీకింగ్ టు యూ దిస్ మార్నింగ్, అండ్ టర్న్ టు గాడ్. దేవుని వైపు తిరుగుతావా? దేవుని వైపు తిరుగు, నీ పాపం నొప్పుకో, ఆయన క్షమించడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు. గాడ్ లవ్స్ యూ మై డియర్ ఫ్రెండ్. దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు, ఒక పురుషునికి ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒక పురుషుడు, అంతే, అది దేవుని యొక్క సిస్టమ్. అలా మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. లేదా నువ్వు కూడా సుధమ గుమారులో ఒక పురుషుని వల్ల ఒక స్త్రీని వల్లే, ఒక స్త్రీని ఒక స్త్రీ, ఒక స్త్రీ ఒక పురుషుని మరొక పురుషుడు ఆశించినట్లుగా నువ్వు కూడా ఆశించినట్లయితే, అలాంటి భయంకరమైన పాపంలో ఉన్నట్లయితే, జారత్వం వ్యభిచారంలో ఉన్నట్లయితే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, జాగ్రత్త, గాడ్ విల్ పనిష్ యూ. దేవుడిని శిక్షిస్తాడు, దేవుని శిక్షకు లోనవుతావు, దేవుని రాజ్యం నువ్వు వారసులు కావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో, నరకానికి ఖచ్చితంగా వెళ్ళిపోతావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు, టర్న్ టు గాడ్, దేవుని వైపు తిరుగు, దేవుని వైపు తిరుగు. దేవుడిని పరిశుద్ధంగా మార్చడం సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఆ పాపంలో ఉన్నట్లయితే ఇప్పుడు దేవుని వైపు తిరుగు, దేవుని పరిశుద్ధంగా మార్చడానికి సిద్ధపడతా ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. లార్డ్, వి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్ దట్ యు గివెన్ అస్ ఫ్రమ్ యువర్ బైబిల్ ఆఫ్ ఫాదర్. తండ్రి, ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి ఒక కల్చర్, ఒక ట్రెండీ కల్చర్ అని పిలువబడుతున్నటువంటి హోమోసెక్షువాలిటీకి వ్యతిరేకంగా ప్రభా, నీ వాక్యం ఏ విధంగా ఉందో, నీ వాక్యం ఏ విధంగా దాన్ని తృణీకరిస్తుందో, నీ వాక్యం ఏ విధంగా దాన్ని శిక్షిస్తుందో, ఏ విధంగా అనుమతించడం లేదో, ఆ సత్యాలు ఈరోజు మాతో బయలుపరచో అందుని బట్టి వందనాలు ప్రభా. అటువంటి పాపం చేసిన వారు అనేక మందిని ఏ విధంగా నువ్వు శిక్షించావో ప్రభా, అది మాకు తెలియజేశావు, అందుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. వివిధ కాలంలో ఈ మెసేజ్ ఎవరికి తాకిందో, ఏ వ్యక్తికి, ఏ సహోదరుడికి, ఏ సహోదరికి తాకిందో నాకు తెలియదు. వారందరినీ ప్రభా మీరే బలపరిచి, ఆ పాపం నుంచి విడిపించి, వారు నీ కొరకు నిలబడడానికి సహాయం చేయండి. వారి పాపను ఒప్పుకొని వారందరూ కూడా ప్రభా నీ కొరకు ప్రభా మరి పరిశుద్ధులుగా వారి జీవితం జీవిస్తున్నాయన, మరి నిజమైనటువంటి నీ యొక్క సాంగత్యంలోనికి, సహవాసంలోనికి వచ్చి పరలోక భాగ్యాన్ని వారు అనుభవించడానికి సహాయం చేయమని వచ్చిన గొప్ప వాక్యాన్ని బట్టి, సందేశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ యేసు నామమున అడుగుచు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.